ఆఫర్ ఆఫర్ ఆర్బీ పెయిన్ రిలీఫ్ రోల్ ఆన్ ఒకటి కొంటే 150, రెండు కొంటే ఒకటి ఉచితం. తలనొప్పి, వెన్నునొప్పి, మోకాలు నొప్పి, కడుపుబరం మరియు దోమల మందు పైపుతగా మరణ సమస్యలకు ఒకే మార్గం ఆర్బీ పెయిన్ రిలీఫ్ ఆయిల్. నమస్తే, వెల్కమ్ టు ఇన్డెప్త్. నేను జానకి. దేశ విదేశాల్లో జరిగే తాజా అంశాలను లోతుగా విశ్లేషించే ఇన్డెప్త్ కార్యక్రమానికి స్వాగతం. మహానగరాల్లో రోజు రోజుకు జనాభా పెరగటం, దాంతో పాటు వాహనాల సంఖ్య కోటలోకి చేరటం, ఫలితంగా ట్రాఫిక్ సమస్యతో నగరం నరకప్రాయంగా మారడం చూస్తూనే ఉన్నాం. నేల మీదే కాదు, నింగిలో కూడా ఇదే సమస్య. కాకపోతే ఇక్కడ వాహనాలు, అక్కడ శాటిలైట్ వ్యర్థాలు, అంతరిక్షంలో ట్రాఫిక్ జామ్, స్పేస్ ఇండస్ట్రీని పిలుస్తున్న పెను సంక్షోభం ఇది. ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు ఆకాశమే హద్దు అంటూ అంతరిక్ష ప్రయోగాల్లో పోటీ పడుతున్నాయి. స్పేస్ ఎక్స్ లాంటి ప్రైవేట్ సంస్థలు కూడా ఎడాపెడా ప్రయోగాలు చేస్తూ నింగివైపే చూస్తున్నాయి. దాని ఫలితంగా వినువీధిలో ఉపగ్రహ వ్యర్థాల పరిమాణం పెరిగిపోతుంది. రోదసిలో భారీ సంఖ్యలో వ్యర్థాలు పేరుకుపోయి శిథిలాల కుప్పగా మారబోతుంది అంతరిక్షం. స్పేస్ కంపెనీలతో పాటు స్పేస్ సైంటిస్టులు కూడా కలవర పెడుతున్న అంశం ఇది. అగ్రదేశాల నుంచి చిన్న దేశాల వరకు అన్ని దేశాలు ఎన్నో ప్రయోగాలు చేస్తున్నాయి. అనేక ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపుతున్నాయి. స్పేస్ ఎక్స్ వంటి బడా ప్రైవేట్ ఏజెన్సీలు కూడా వీటికి తోడయ్యాయి. దాంతో అంతరిక్ష ప్రయోగాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఇలా అంతరిక్షంలో ఉపగ్రహాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దాంతో పాటే ఉపగ్రహ సంబంధిత వ్యర్థాల పరిమాణము నానాటికి పెరిగిపోతోంది. ఈ ధోరణి అంతరిక్ష సంస్థలతో పాటు సైంటిస్టులు ఇప్పుడు కలవర పెడుతోంది. అంతరిక్షంలో దాదాపు 27,000 పైగా వస్తువులు ఉన్నట్లు ఇస్రో ఒక తేడాది గుర్తించింది. అందులో 80% వరకు ఉన్న వస్తువులన్నీ భూమి నుంచి వివిధ దేశాలు పంపించిన ఉపగ్రహ శిథిలాలే ఉన్నాయని చంద్రయాన్3 ప్రయోగించే సమయంలో ఇస్రో వెల్లడించింది. 10 సెంటీమీటర్ల కన్నా తక్కువ సైజులో ఉన్న వస్తువులైతే లక్షల సంఖ్యలో పేరుకుపోయి ఉంటాయని ఇస్రో అప్పట్లో సంచలన ప్రకటన చేసింది. వీటితో పాటే యాంటీ శాటిలైట్ పరీక్షల కారణంగా పేరుకుపోయిన అంతరిక్ష వ్యర్థాలు కూడా ఎక్కువగానే ఉన్నట్లు ఇస్రో అంచనా వేసింది. 10 సెంటీమీటర్ల పరిమాణం కన్నా పెద్దగా ఉన్న అంతరిక్ష వ్యర్థాలు 27,000 పైగా ఉన్నట్లు అమెరికన్ స్పేస్ కమాండ్ అంచనా ప్రకారం తెలుస్తోంది. ఇందులో 40% స్పేస్ వ్యర్థాలు అమెరికా ప్రయోగించిన ఉపగ్రహాల ద్వారా వచ్చి చేరడమేనని ఈ యుఎస్ స్పేస్ కమాండ్ పేర్కొంది. ఇక రష్యాకు చెందినవి 28%, చైనాకు చెందినవి 19% ఉన్నట్లు ఇస్రో తన నివేదికలో వెల్లడించింది. ఇక భారత్ చేపట్టిన ప్రయోగాల వల్ల ఏర్పడిన అంతరిక్ష వ్యర్థాలు కేవలం 217 వస్తువులు మాత్రమేనని, అది మొత్తం వ్యర్థాలు కేవలం 0.8% మాత్రమేనని ఇస్రో తన నివేదికలో పేర్కొంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. 2023లో ప్రపంచవ్యాప్తంగా విజయవంతంగా జరిగిన ఉపగ్రహ ప్రయోగాలెన్నో తెలిస్తే ఆశ్చర్యపోతారు. దాదాపు 2,197 అంతరిక్ష ప్రయోగాలు జరిగినట్లు నివేదికలు చెప్తున్నాయి. 1957 నుంచి 87 వరకు, అంటే దాదాపు 30 ఏళ్లలో జరిగిన ప్రయోగాల కంటే 2023లో ప్రయోగించిన ఉపగ్రహాలే ఎక్కువ అధికంగా ఉన్నాయి. అంటే 30 ఏళ్లలో ఎన్ని ఉపగ్రహాలను ప్రయోగాలు జరిగాయో దాని మూడింతలు 2023 సంవత్సరంలోనే జరిగాయి. అందులో పనికొచ్చే ప్రయోగాల కంటే పరికరాని ప్రయోగాలే ఎక్కువగా ఉన్నాయి. ఇందులో భూమితో ఏ సంబంధాలు లేకుండా తిరుగుతున్న ఉపగ్రహాలే ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం అంతరిక్షంలో ఏకంగా 12,930 ఉపగ్రహాలు భూమి చుట్టూ తిరుగుతున్నాయి. వీటికి తోడు స్పేస్ లోకి చేరాక విఫలమైనవి, కొంతకాలం పనిచేసి చేతులెత్తేసినవి, కాలపరిమితి ముగిసి భూమితో లింకులు తెగిపోయినవి మరో 25,000. ఇవన్నీ కూడా భూమి చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. ఓ రకంగా చెప్పాలంటే ఇవన్నీ వేస్ట్ వ్యర్థాలు. వీటి బరువు కూడా 3 ఏళ్ల క్రితమే 8,000 టన్నులు దాటిపోయింది. అయితే అంతరిక్ష వ్యర్థాలతో ప్రమాదాలు ఇన్ని అన్ని కావు. భూకక్షలో తిరుగుతున్న యాక్టివ్ ఉపగ్రహాలను ఇవి ఢీకొనే ముప్పు ఉంటుంది. అదే జరిగితే అత్యంత వ్యయ ప్రయాసలతో ప్రయోగించిన ఉపగ్రహాల ఆయువు అర్ధాంతరంగా తీరిపోతుంది. ఇలా చాలా సందర్భాల్లో జరిగింది. 1981లో కాస్మోస్ 1275 ఉపగ్రహం ఇలాగే అంతరిక్ష వ్యర్థాలను ఢీకొని పేలిపోయింది. 1996లో ఫ్రాన్స్కు చెందిన బులి ఉపగ్రహం సెరీస్ను కూడా 1986లో పేలిపోయిన ఏలియన్ ఉపగ్రహపు శకలాలు ఢీకొన్నాయి. 2006లో రష్యా ఉపగ్రహం ఎక్స్ప్రెస్ కూడా గుర్తుతెరని శకలం తెప్పకు శాశ్వతంగా మూగపోయింది. 2009లో టెరా, 2010లో ఆరా, 2013లో జియోస్ వంటి పలు ఉపగ్రహాలు ఇలాగే బుల్లి శకలాల బారిన పడ్డాయి. 2009లోనైతే 950 కిలోల బరువున్న కాస్మోస్, 2,251, 560 కిలోల ఇరేడియం, 33 ఉపగ్రహాలు పరస్పరం ఢీకొని పేరిపోయాయి.
వీరవేధిలో రెండు భారీ ఉపగ్రహాలు గుద్దుకోవటం ఇదే తొలిసారి. అంతరిక్ష వ్యర్థాల సంఖ్య ఇలాగే పెరుగుతూ పోతే కొన్నాళ్లకు భూ దిగువ కక్షలోకి ఉపగ్రహాలను పంపడమే అసంభవంగా మారే అవకాశం ఉంటుంది. ఇలా అంతరిక్షంలో వ్యర్థాలు పెరుగుకుపోవటం వల్ల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంకు పెను ముప్పు పొంచుంది. 2019 నాటికే ఐఎస్ఎస్ ను 1400కు పైగా బులి వ్యర్థాలు ఢీ కొట్టాయని తెలుస్తుంది. వీటి బారి నుంచి కాపాడుకునేందుకు షీల్డింగ్ వ్యవస్థ ఐఎస్ఎస్ లో ఉంది. కానీ ఐఎస్ఎస్ తాలూకు బయటి భాగాలకు మాత్రం ఆ రక్షణ లేదు. పైగా వాటిని వ్యర్థాలు ఢీకొనే ముప్పు మరింత ఎక్కువగా ఉంది. వ్యర్థాలు ఢీ కొట్టనున్నాయనే హెచ్చరికలతో ఐఎస్ఎస్ సిబ్బంది ఇప్పటిదాకా 3 సార్లు సమీపంలోని సూయజ్ క్యాప్సుల్లోకి వెళ్లి దాక్కోవలసి వచ్చింది. ఈ వ్యర్థాల వల్ల భూమికి కూడా ప్రమాదం పొంచి ఉంది. వ్యర్థాలు కక్ష నుంచి జారి క్రమంగా భూ వాతావరణంలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. చిన్నవైతే భూమి దాకా చేరకుండానే గాల్లోనే మండిపోతాయి, పెద్దవి మాత్రం భూమిపై పడుతూ ఉంటాయి. అలా గత 50 ఏళ్లుగా సగటున్న రోజుకు కనీసం 3 వ్యర్థాలు కక్ష కోల్పోయి భూ వాతావరణంలోకి ప్రవేశిస్తున్నాయి. వాటిలో కనీసం ఒక్కటైనా భూమిపై పడుతూ వస్తోందని గణాంకాలు చెప్తున్నాయి. అంతేకాకుండా ఓజోన్ పొర దెబ్బతినేందుకు ఇవి కూడా కారణమవుతున్నాయి. పైగా ఈ వ్యర్థాల దెబ్బకు సౌర తుఫాన్లు, కాస్మిక్ రేడియేషన్ బారి నుంచి భూమిని కాపాడే మాగ్నెటోస్ఫియర్ కూడా దెబ్బతింటోందని తాజా అధ్యయనంలో తెలిందే. ఈ అంతరిక్ష వ్యర్థాల కట్టడికి ఇప్పటిదాకానైతే అంతర్జాతీయంగా ఎలాంటి చట్టం కానీ దేశాల మధ్య ఒప్పందాలు కానీ లేవు. అయితే ఈ దిశగా ఐరాస తాలూకు పీస్ఫుల్ యూజెస్ ఆఫ్ ఔటర్ స్పేస్ కమిటీ 2007లోనే కొన్ని నిర్దేశాలు రూపొందించింది. అంతరిక్షంలో ఏర్పడే ట్రాఫిక్ జామ్ కి ఇస్రో కూడా బాధితురాలి. అంతరిక్షంలో పేరుకుపోయిన వ్యర్థాల వల్లే శ్రీహరికోట నుంచి వేసిన పిఎస్ఎల్వి ప్రయోగం నిమిషం పాటు ఆలస్యమైంది. ఆ తర్వాత వసుదైక కుటుంబ స్ఫూర్తితో స్వచ్ఛందంగా స్పేస్ ను తన వంతుగా ఖాళీ చేసింది ఇస్రో. ఆర్బిట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అనే ప్రక్రియతో స్పేస్ లో రద్దీని నియంత్రించే ప్రయత్నం కూడా జరుగుతోంది. కానీ శాశ్వత పరిష్కారం కోసం ఎదురు చూస్తూనే ఉంది స్పేస్ లో ట్రాఫిక్ సమస్య. ప్రపంచ దేశాలు మూకుమ్మడిగా ఓ నిర్ణయం తీసుకొని అంతరిక్ష వ్యర్థాలపై ఓ నిర్ణయానికి రాకపోతే చాలా కష్టమంటున్నారు సైంటిస్టులు.